Hello friends, welcome to my channel Divya's Cook and Decor. Iroju nenu tomato charu cheyabothunnanu. Ento simple ga ayipothundi and the taste kuda chala baaguntundi. So firstly oka ginne lo tomatoes 4 tomatoes iskunnanu. Andulone chintapandu kuda oka nimmakai size unda chintapandu kuda veskuni aa water andulone boil chestunnanu medium flame lo petti mottham water ni boil chestunnanu. Aa munge varaku water posanu anamata nenu. So chudandi adi dadapu boil ayipoyindi mottham. అంత బాయిల్ అయ్యాక పక్కన తీసుకొని పప్పు గుత్తుతో అంత స్మాష్ చేస్తున్నాను. ఆ టమాటోస్ మొత్తం స్మాష్ చేసి ఆ ఉడికిందంత గుజ్జు మొత్తం బయటికి వచ్చేలాగా స్మాష్ చేస్తున్నాను. అలా స్మాష్ చేస్తున్నాక అందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసి అది లిక్విడ్ లాగా చేస్తున్నాను అన్నమాట. థిక్ మరీ థిక్ లాగా ఉంటే కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్ లాగా చేస్తున్నాను. అలా వాటర్ మొత్తం వేసాక కలుపుకున్నాక ఈ టమాటో పొట్టు ఉంటుంది కదా అది చేయితో ఇలా పిండుకొని బయటకి వేస్ట్ అనేది బయట తీసి పక్కన పెట్టుకున్నాను. రోకలు తీసుకొని అందులో దంచుకోవడానికి మిరియాలు కొద్దిగా మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు ఒక పెద్ద సైజ్ ఎల్లిపాయలు తీసుకొని వాటన్నిటిని దంచుకున్నాను రోకల్లో ఈ పోప్లో వేయడానికి. చూడండి మొత్తం వేస్ట్ పక్కన తీసుకొని అదే గిన్నెలో స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఆయిల్ వేసి పోపుకు సంబంధించినవి శనగపప్పు మినప్పప్పు ఇంకా అందులోనే ఆవాలు జీలకర్ర వేసి దోరగా వేయించుకున్నాను. అందులోనే ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి కూడా 2-3 కట్ చేసి అందులో వేసుకొని అందులోనే పసుపు కూడా కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రై చేశానన్నమాట ఆయిల్లోనే ఈ పోపుని. అందులోనే కొద్ది కొద్దిగా రసం ఉంది కదా టమాటో రసం పక్కన పెట్టింది కొద్దిగా వేసి మూత పెట్టేశాను. కొద్ది కొద్దిగా అలా వేసి మొత్తానికి వేసేసాను. ఇందులోనే అలా బాయిల్ అవుతుండగా మనం ముందుగా దంచుకున్న ఎల్లిపాయ మిరియాలు జీలకర్ర పేస్ట్ని ఇందులో వేసి మొత్తం కలుపుకున్నాను అన్నమాట. ఇందులోనే సాల్ట్ కూడా తగినంత వేసి టేస్ట్ చూసి ఇలా సాల్ట్ వేశాక కలుపుకొని మొత్తం మరిగిస్తున్నాను టమాటో చారుని. ఇలా చారుని మరిగిస్తుండగా అందులోనే 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 లేదా కారం ఎక్కువ తినే వాళ్ళు 1.5 వేసుకోవచ్చు. మీ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసి కలుపుకున్నాను అన్నట్టు. నెక్స్ట్ అందులోనే ఇంకో మసాలా అది జీలకర్ర ఆవాలు మెంతి ఇవన్నీ 3 సమానంగా వేసి కలిపిన గ్రైండ్ చేసిన ఒక మసాలా పౌడర్ అది కూడా కొద్దిగా వేస్తున్నాను అన్నట్టు. టేస్ట్ బాగుంటుంది. సో అన్నీ వేసుకొని ఇలా కలుమరిగిస్తున్నాను. కొద్దిసేపు వరకు బాగా మరిగాక అందులోనే కొత్తిమీర వేస్తే అంతే రెడీ అయిపోతుంది టమాటో చారు. టేస్ట్ అయితే కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.